స్వర్గాన్ని సంపాదించడం కోసం మన పూర్వీకులైన ముస్లింలు మన పూర్వీకులైన హిందువులు ఐక్యమై కలిసి బలంగా మారి స్వతంత్ర ఉద్యమాన్ని చేపట్టారు, ప్రాణాలు త్యాగం చేశారు, మన దేశానికి స్వతంత్రాన్ని తెచ్చి మన ఒళ్ళో పెట్టారు. వారు సమస్తాన్ని కోల్పోయారు, మనము స్వార్థపరులుగా మారి భారతీయుడు ఎలా ఉన్నాడు, ఎలా ఉండాలి, భారతీయుడు లక్ష్యం ఏంటి, ఏం చేయాలి, ఏం చేస్తున్నారు, ప్రపంచంలో ఎక్కడా లేని జీనియస్ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని స్కిల్స్ భారతదేశంలో ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నాయి, విదేశాలకు వెళ్లి సేవ చేస్తున్నాయి. విదేశాలు భారతీయుల మీద డాలర్స్ ని విసిరివేసి మన స్కిల్స్ ని వాడుకుంటున్నాయి. ఎందుకంటే ఆ దేశాలకి లక్ష్యం ఉంది, అభివృద్ధి చెందాలన్న లక్ష్యం ఉంది. లక్ష్యం లేని భారతీయుడు లక్ష్యం ఉన్న వారి కోసం సేవ చేస్తున్నాడు. మారాలి, ఎవరు మారాలి, సమాజం కాదు నేను మారాలి, నా ఆత్మ సాక్షిలో మార్పు రావాలి. నా ఒక్కడి వల్ల దేశానికి ఏం లాభం లే అనుకునే ఏ ఒక్కడి వల్ల దేశానికి లాభం, ఒక్కడు చాలు దేశాన్ని మార్చాలి. ఆ ఒక్కడు కాకూడదు, ఆ ఒక్కడిని నేనందుకు కాకూడదు.